हेलो फ्रेंड्स मीरु चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल आंध्र प्रदेश लो एपीएसएस डीसी नुंडी ताजागा ई वारं चाला नोटिफिकेशन्स अयिते रिलीज अय्यायि వాటి గురించి అన్నిటి గురించి చెప్తాను. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే చాలామంది ఏపీఎస్ఎస్ డీసీ మేము రిజిస్టర్ చేసుకున్న తర్వాత మాకు ఎటువంటి కాల్స్ రావట్లేదు అని చెప్పి చాలామంది అయితే చెప్తున్నారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ చూసుకుంటే రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నాను. ఇక్కడ 10 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, సో మనము ఫస్ట్ 50 మందిని, అంటే ఒక ఉద్యోగానికి 5 మంది చొప్పున 50 మందిని ఫస్ట్ ఇంటర్వ్యూ చేద్దాము, దాంట్లో తగినంత స్కిల్స్ మనకు దొరకకపోతే మిగతా 50 మందిని చూద్దాము అన్నట్టు ఇక్కడ వ్యవహరిస్తారు. కాబట్టి ఫస్ట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఇక్కడ కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తాయి. సో వాళ్ళకి ఇంటర్వ్యూ తీసుకుంటారు, వాళ్ళకు సెట్ కాకపోతే ఇంకో మిగతా 50 మందిని అయితే ఇంటర్వ్యూ చేస్తారు, ఆ విధంగా చేస్తారు. అందుకే నేను ఎప్పుడైనా సరే త్వరగా అప్లై చేసుకోండి, త్వరగా అప్లై చేసుకోండి అని చెప్తాను. చాలామంది చూసుకుంటే లాస్ట్ రోజు లాస్ట్ 12 గంటలకు నైట్ అప్లై చేస్తారు. సో ఆ విధంగా అప్లై చేస్తే ఎక్కడ వస్తాయి కాల్స్? నేను ఇప్పుడు చెప్తున్నానంటే వెంటనే అప్లై అనేది చేసుకోండి. రిజిస్టరే కదా, మనం 1 రూపీ కూడా ఫీజు పే చేయట్లేదు, జస్ట్ రిజిస్టర్ చేసుకోవడమే. ఈ ఉద్యోగాలు మీకు నచ్చితే జస్ట్ రిజిస్టర్ చేసుకోండి. దీనికను ఇప్పుడు చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి, దీని గురించి అన్నిటి గురించి చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి, అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను. ఓకే, సో తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి. అలాగే మీ మిత్రులు ఎవరైనా జాబ్ నీడ్లో ఇంపార్టెంట్గా ఉంటే 100% మన ఛానల్లో జెన్యున్ జాబ్స్ చెప్తాము, వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ కంపెనీ చూసుకుంటే రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ నుండి అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ దీంట్లో జాబ్ రోల్ చూసుకుంటే లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్, ఓకేనా, ఎల్పిఓ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఎనీ డిగ్రీ, శాలరీ చూసుకుంటే 15,000 రూపాయలు. ఫ్రెషర్స్ అందరూ దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో మ్యారీడ్ మేల్ అయితే ఉండాలి, 30 to 40 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరు అప్లై చేయాలి ఉద్యోగాలు కానీ చూసుకుంటే, ఓన్లీ ఒంగోలులో, ఒంగోలు చుట్టుపక్కల 15 కిలోమీటర్ల పరిధిలో ఉండే మాత్రమే ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవాలి. జాబ్ పొజిషన్స్ చూసుకుంటే 30 పోస్టులు మాత్రమే ఉంది. ఓన్లీ ఒంగోలు లొకేషన్ వాళ్ళు మాత్రమే దీనికి సంబంధించి, ఒంగోలు చుట్టుపక్కల 15 కిలోమీటర్ వాళ్ళు మాత్రమే దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి. ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది నేను చెప్తాను, వీడియోలు నాకు తాకపోతే చూడండి. లాస్ట్ డేట్ చూసుకుంటే 6వ తేదీ, సెప్టెంబర్ 6వ తేదీ. సో నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఏపీఎస్ఎస్ డీసీ నుండి ఎయిర్టెల్ నోటిఫికేషన్, భారతీయ ఎయిర్టెల్ నుండి అయితే రావడం అయితే జరిగింది. జాబ్ రోల్ చూసుకుంటే 4G చాంప్ అని చెప్పి ఇక్కడ జాబ్ రోల్ అయితే పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్, ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ అయిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. శాలరీ 10,000 రూపాయలు అయితే ఇస్తారు. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏజ్ చూసుకుంటే 18 to 30 ఇయర్స్ వాళ్ళైతే అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి జెండర్ చూసుకుంటే మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. 15 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. దీనికి సంబంధించి ఫోన్, స్మార్ట్ ఫోన్ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ ఉద్యోగాలు జాబ్ లొకేషన్ చూసుకుంటే చిత్తూరు అండ్ జీడీ నెల్లూరు ఇచ్చారు. మిగతా డిస్టిక్ వాళ్ళకి అప్లై చేయడానికి ఇచ్చారా లేదా అనేది మనం చూసుకుందాం, అప్లైలో మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే 6వ తేదీ. ఓకే, నెక్స్ట్ ఉద్యోగాలు చూసుకుంటే సినర్జీస్ కాస్టింగ్స్ లిమిటెడ్, ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. జూనియర్ ఆఫీసర్ సేల్స్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇంటర్ అలాగే డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 14,000 నుండి 15,000, 16,000 వరకు శాలరీ అయితే ఇస్తారు. ఎవరైనా ఫ్రెషర్స్ అయినా సరే, అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా సరే, ఫీల్డ్లో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ 20 to 30 ఇయర్స్. ఇక్కడ ఫిమేలు అలాగే మేలు, ఇక్కడ ఫిమేల్ ఎవరైతే ఉంటారో ఇండోర్ వర్క్ ఓన్లీ, అంటే వాళ్ళకు ఆఫీస్ వర్క్ మాత్రమే ఇస్తారు. ఫిమేల్కి అయితే ఆఫీస్ వర్క్ ఇస్తారు, మేల్ మాత్రం బయట వెళ్ళి ఫీల్డ్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఫిమేల్కి అయితే డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు, బైక్ కూడా అవసరం లేదు. సో మేల్కి మాత్రం బైకు, డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. దీనికి సంబంధించి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒక ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది, వాకిన్ ఇంటర్వ్యూ. ఎప్పుడు వాకిన్ ఇంటర్వ్యూ అంటే 3వ తేదీ 4వ తేదీ. ఎక్కడ అంటే దువ్వాడ విశాఖపట్నం. సో అడ్రస్ మొత్తం కావాలంటే సినర్జీస్ కాస్టింగ్స్ లిమిటెడ్, విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్, దువ్వాడ విశాఖపట్నం. ఓన్లీ విశాఖపట్నం వల్లే వెళ్ళాలంటే అలా కాదు, ఎవరైనా వెళ్ళొచ్చు. సో మీకు దగ్గర, మేము విశాఖపట్నంలో ఉన్నాం ప్రజెంట్, విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్నాము అంటే వెళ్ళి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అప్లై అనేది డైరెక్ట్గా వెళ్ళి సెలెక్ట్ అనేది అవ్వచ్చు. సో ఇది మొత్తంగా సినర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే, సో ఇక్కడ శ్రీ సిటీలో చూసుకుంటే తిరుపతి దగ్గర శ్రీ సిటీ ఉంది కదా, సో అక్కడ చూసుకుంటే ఆల్స్టామ్ దగ్గర ఆల్స్టామ్ అనే కంపెనీలో రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ ట్రైనీ పొజిషన్స్ని తీసుకుంటున్నారు. ఓన్లీ డిప్లొమా మెకానికల్ క్యాండిడేట్స్ మాత్రమే, అది కూడా 2019 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ మాత్రమే. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ వెళ్ళొచ్చు. ఏజ్ చూసుకుంటే 18 to 25 అయితే ఉండాలి. శాలరీ చాలా మంచి శాలరీ, 2.5 లాక్స్ పర్ యానం అయితే ఇస్తారు, ప్లస్ 50,000 బోనస్, అంటే 3 లాక్ రూపీస్ శాలరీ.
3 lakh rupees శాలరీ అంటే మంత్లీ మనకు ఒక 22,000 23,000 హ్యాండ్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి 50 వేకన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వర్క్ లొకేషన్ చూసుకుంటే మనకు శ్రీ సిటీలోనే ఉంటుంది. శ్రీ సిటీ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. తిరుపతి వాళ్ళకి కూడా దగ్గరే ప్రాబ్లం అయితే లేదు. సో నెల్లూరు కొంచెం దూరం ఉంటుంది కానీ తిరుపతికి దగ్గరే. సో తిరుపతి నుండి ఒక 50 కిలోమీటర్లు అనుకోవచ్చు. ఇక్కడ మనకు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఎవరైనా దీనికైతే వెళ్ళొచ్చు. ఇక్కడ కంపెనీ ప్రొవైడ్స్ ఫ్రీ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఓన్లీ. ఓకేనా, కంపెనీ మీకు రూమ్స్ అరేంజ్ చేయదు, ఫ్రీ ఫుడ్ అరేంజ్ చేస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ మీరు ఎక్కడైనా చుట్టుపక్కల దగ్గరలో ఉంటే మీకు అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు, టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అయితే ఇక్కడ అడుగుతున్నారు. ఓన్లీ టెక్నికల్ టెస్ట్ ఉంటుంది, 7వ తేదీ ఉంటుందంట. సో 1 అవర్ డ్యూరేషన్ టైం అయితే ఇచ్చారు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన లింక్ కూడా ఇచ్చారు ఇక్కడ, నేను అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో వర్చువల్ ఇంటర్వ్యూ అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, వర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ డేట్ ఇచ్చారు 7వ తేదీ. సో దానికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో టెక్నికల్ రిక్వైర్మెంట్స్, దీనికి సంబంధించి ఎగ్జామ్ రాయాలంటే మీకు ఒక మొబైల్ అయినా ల్యాప్టాప్ అయినా ఉండాలి, లేకపోతే పీసీ అయినా ఉండాలి దీనికి సంబంధించి ఎగ్జామ్ రాయడానికి. సో దీనికి సంబంధించి ఎప్పుడు ఎగ్జామ్ అని చూసుకుంటే మనకు రిజిస్టర్ హియర్ అని చెప్పించారు, 7వ తేదీ ఎగ్జామ్. దీంట్లో రిజిస్టర్ అనేది చేసుకోవాలి, ఇంజనీర్ డాట్ ఏపీఎస్ఎస్డిసి డాట్ అని చెప్పి సైమన్ ప్లేస్మెంట్స్ అయితే ఉంటుంది. నేను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో రిజిస్టర్ అనేది చేసుకోండి ఈ ఆల్ స్టమ్స్ శ్రీ సిటీ ఉద్యోగాలకి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేయండి, వాళ్ళైనా అప్లై చేసుకుంటారు ఈ ఉద్యోగాలకు సంబంధించి. ఓకే, నెక్స్ట్ జాబ్ చూసుకుంటే శ్రేష్ట హెచ్ఆర్ సర్వీసెస్లో డిప్యూటీ ఆఫీసర్ ఎనీ డిగ్రీ పోస్ట్ అయితే ఇక్కడ అడుగుతున్నారు. శాలరీ చూసుకుంటే పర్ యానమ్ అంటే పర్ ఇయర్ చూసుకుంటే 1,35,000. ఈఎస్ఐ పిఎఫ్, ఫ్రీ అకామిడేషన్, పెట్రోల్ అలవెన్స్ అన్నీ ఇస్తారు. నంబర్ ఆఫ్ పొజిషన్స్ 25 వ్యాకన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. 18 to 30 ఇయర్స్ అనేది ఏజ్. మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. బైక్, డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. జాబ్ లొకేషన్ చూసుకుంటే గుంటూరు, ఏలూరు, గుడివాడ, కొన్నూరు, చీరాల, నరసరావుపేట, నందిగామ, ప్రకాశం డిస్టిక్ వర్క్ లొకేషన్ అనేది, జాబ్ లొకేషన్ అనేది. సో దీనికి సంబంధించి రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ చూసుకుంటే 3వ తేదీ, రేపు లాస్ట్ డేట్ ఈ ఉద్యోగాలకు సంబంధించి. సో ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడైతే చెప్తాను. సో నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే జెడ్టిటి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి ఇక్కడ శ్రీ సిటీలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ట్రైనీ పొజిషను, ఓకేనా, డిప్లొమా మెకానికల్ ఈసీఈ త్రిబులి అందరూ అప్లై చేయొచ్చు. 2015 to 2019 మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. 30 వ్యాకన్సీస్ ఉన్నాయి. 9,800 శాలరీ ఇస్తారు. ట్రైనీ చూసుకుంటే ఐటీఐ ఫిట్టర్కి సంబంధించి 2015 to 2019 పాస్డ్ అవుట్, జెండర్ మేలు, 20 వ్యాకన్సీస్ ఉన్నాయి. 9,800 శాలరీ ఇస్తారు. ట్రైనీ ఉద్యోగాలు ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్ పాస్ ఆర్ ఫెయిల్ అప్లై చేసుకోవచ్చు. 2015 to 2019 వాళ్ళు అప్లై అందరూ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి 2015 to 2019 వాళ్ళు ఇక్కడ పాస్ అవుట్, ఇంటర్మీడియట్ పాస్ అవుట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10 ఉద్యోగాలు ఉన్నాయి. 9,000 శాలరీ. సో ఇక్కడ ఈ కంపెనీనే మీకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఇక్కడ శ్రీ సిటీలోనే ఉంది, సత్యవేడు, చిత్తూరు డిస్టిక్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దీనిలో సంబంధించి మీకు డాక్యుమెంట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. వర్క్ లొకేషన్ వచ్చి శ్రీ సిటీ. దీంట్లో సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు దీన్ని రిజిస్టర్ అనేది చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం ఈ ఉద్యోగాలకు సంబంధించి. అయితే ఇప్పుడు నేను దీనికి సంబంధించి ఒక్కొక్కటి మీకు, అంటే రిజిస్టర్ ఏమీ లేదు, జస్ట్ ఆ లింక్ క్లిక్ చేసి మన బేసిక్ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు దాకా నేను 5-6 ఉద్యోగాలకు సంబంధించి చెప్పాను. ఇవన్నీ నేను ఇప్పుడు అప్లై లింకులు చెప్పాలంటే చాలా కష్టమైపోతుంది, చాలా లేట్ అయిపోతుంది. కాబట్టి ఆ లింకులు అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు జస్ట్ మీ పేరు, మీ ఫాదర్ నేమ్, ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సో ఇవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ కొట్టారంటే యువర్ రెస్పాన్స్ టేక్ అని వస్తుంది. ఈ ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో జెడ్టిటి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఉద్యోగాలకి రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్టర్ లింకులు కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, ప్రతి ఒక్కరు అప్లై అనేది చేసుకోండి. సో ఇప్పటికే వీడియో లేట్ అయింది, ఇంకా లేట్ అవుతుంది, కాబట్టి మీరు అప్లై చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.